సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సమకాలీన క్రికెట్ లో బ్యాట్స్మెన్స్ అంతా ఒకవైపు, విరాట్ కోహ్లీ ఒక్కడే ఒకవైపు. కొన్నేళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్ తోనే బదులిచ్చాడు. క్రీజ్ లోకి వచ్చే ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించాడు. ఎంతలా అంటే, మనం తప్పు చేయడానికి వీల్లేదు, జాగ్రత్త, క్రీజ్ లో కోహ్లీ ఉన్నాడు అని ప్రతి బౌలర్ అనేంత, ఒకప్పుడు సచిన్ ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంత, పిన్న వయసులోనే అన్ని ఫార్మేట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడిగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగాడు. అయితే విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచే క్రికెటర్ కావాలనుకున్నాడా? అతడి గోల్ ఏంటి? అలాగే అతడి ఫేవరెట్ హీరో ఎవరు వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు కారణం విరాట్ కోహ్లీ చిన్ననాటి ఓ స్లామ్ బుక్. కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు శలభ్ సోధి వీరిద్దరికీ సంబంధించిన కొన్ని జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో చాలా ఫోటోల్లో ఫ్రెండ్స్ తో కోహ్లీ ఆనందంగా కనిపించాడు. కానీ ఒక్క ఫోటో మాత్రం అందరినీ ఆకర్షించింది, అదే స్లామ్ బుక్. ఇందులో కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. స్లామ్ బుక్ లో నీ జీవితంలోని సంతోషకరమైన క్షణం ఏంటి అని అడగగా, క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడానికి కోచింగ్ లో చేరిన క్షణం అని కోహ్లీ రాశాడు. నీ హాబీ ఏంటి అని అడగగా, ఫుట్బాల్ ఆడటం అని రాశాడు. అలాగే నీ జీవితాశయం ఏంటి అని అడగగా, టీమిండియా క్రికెటర్ కావడం అని రాశాడు. జీవితంలో బాధపడిన సందర్భం ఏంటి అని అడగగా, ఇప్పటి వరకు లేదు అని రాసి మళ్లీ కొట్టేసి ఇప్పటి వరకు లేదు అని రాశాడు. ఇక నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా, హృతిక్ రోషన్ అని రాశాడు. అలాగే నీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే నలుపు అని, నీ రాశి ఏంటి అంటే వృశ్చికం అని రాశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.